हेलो अंडी, नाइस टू बी विथ यू अंडी। वेलकम टू माय चैनल मी एंड माय लाइक्स प्रियदर्शनी। इदी नेनु उत्तर प्रदेश लो जरिगिन संघटन गुरिंची, हृदय विदारकमैन संघटन गुरिंची नेनु मात्लाडुतुन्नानु कदा। दीनिकि रूट काज अंटू एं लेदंडी। दीन्नि प्रतिदी मनं एदो रीसर्च चेसि मात्लाडाल्सिन विषयं एं लेदु। तल्लिदंड्रुलु వాళ్ళ పెంపకం లోపమే అంటానండి నేను। వాళ్ళ ప్రవర్తన ఫస్ట్, తల్లిదండ్రుల ప్రవర్తన ఒకటి, వాళ్ళ లోపం, వాళ్ళ పెంపకం లోపం। తల్లిదండ్రుల ప్రవర్తన గురించి మాట్లాడితే తల్లిదండ్రుల ప్రవర్తన కూడా ఇలాగే ఉంది। నాకు ఒక మంచి స్నేహితురాలు ఉన్నది, ఆవిడ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళ ఆయన ఏదో ఇంటర్నెట్లో ఏదో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ఉంటాడు। చాటింగ్ చేస్తున్నాడు ఏంటో అని చూస్తే, ఇంతకీ ఆయన తెలియకుండా చూస్తే ఎవరితో లేడీస్తో మాట్లాడుతున్నాడు అన్నమాట, చాటింగ్ చేస్తున్నాడు। ఈ వయసులో 57 58 ఏళ్ల వయసులో అతనికి చాటింగ్లు లేడీస్తో చాటింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎలా ఉన్నావు నువ్వు, నీ ఫోటోలు పంపించు, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎట్లా ఉన్నావు అని అవన్నీ అడిగట్ట ఆయన అడిగితే ఏం చెప్తుంది, నేను అవతల మనిషి గురించి, అవతల మనిషి ఏం చెప్పిందో అనేది నా ఫ్రెండ్ నాకేం చెప్పలేదు, కానీ తను అంటున్నది అనమాట, తను అంటుంది ఇట్లాగ నేనేం చేయాలో అర్థం కావట్లేదు, ఈ వయసులో అసలు ఈయనకి ఈ బుద్ధులు ఎందుకు పుడుతున్నాయో అర్థం కావట్లేదు అని। మరి ఇట్లాంటి తల్లిదండ్రులు ఉంటే, ఇలాంటి బుద్ధులు, ఇలాంటి తండ్రి ఉంటే, అలాంటి తండ్రి ఆలోచన థాట్ ప్రాసెస్ ఇలాగే ఉంటే ఇంకా కొడుకులకి ఏం చెప్తాడు, కొడుకులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం ఎట్లా బిహేవ్ చేస్తే, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఆలోచన ఎక్కడికి వస్తుందండి? ఎంతసేపటికి ఈ యావ ఉన్నంతసేపు ఆడవాళ్ళ యావ ఉంటే మగవాళ్ళకి యావ ఉండ, ఓకే నువ్వు పెళ్ళా ఉన్నది, నువ్వు ఇన్నేళ్ళు ఇన్ తర్వాత నువ్వు రేపో మాపో రిటైర్ అయిపోతున్నావు, మరి నీకెందుకు ఈ యథ బుద్ధులు ఎందుకు చెప్పు, నువ్వు ఇంతకాలం నువ్వు హాయిగా శృంగారంలో ఒలకబోసావు కదా, బాగానే ఉన్నావు కదా। సో ఇలాంటి తండ్రులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కొడుకులు ఇలాగే ఉంటారండి, వాళ్ళు బాగుపడరు, వాళ్ళకు చెప్పే వాళ్ళు కూడా ఉండరు। ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు వెళ్ళి ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారో తెలీదు, తల్లిదండ్రులకి తెలుసుకునే అవకాశం లేదు। సో వాళ్ళకి అంటూ ఎవరన్నా చెప్పేవాళ్ళు లేరు, ఇది మంచి నాయనా ఇది చెడు నాయనా అనేది, ఎందుకంటే చిన్నపిల్లలకి చెప్ వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు ఒక యవ్వనపు జోష్లో ఉంటారు వాళ్ళు కాబట్టి। ఏంటంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నది ఏంటి ఎట్లా ప్రవర్తిస్తున్నది చెప్పేవాళ్ళు ఉండాలి। ఇవన్నీ లేకపోవటం వల్ల టీచర్స్ చెప్పరు, టీచర్స్కి ఎలా తెలుస్తుంది, పైగా 15 ఏళ్ళ తర్వాత ఈ కుర్రాళ్ళందరూ ఒక శృంగ ఒక సెక్స్ కామపు దృష్టితోనే చూస్తారు ఎవరినైనా సరే, ఆ పెద్దవాళ్ళని వయసు ఎంత, ఎదటి వయసు ఎంత అని కూడా వాళ్ళు చూడరు, ముఖ్యంగా చదువు సంజాలి అని వాళ్ళు। చదువుకున్న వాళ్ళు కూడా 20% అలాగే ఉన్నారండి, 80% చదువు లేని వాళ్ళు ఉంటే 20% కూడా ఇలాగే చదువున్న వాళ్ళు కూడా ఉన్నారండి। వీళ్ళు ఎంతసేపటికి బైకులు కొనిపించుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళైతే బైకులు కొనిపించుకుంటారు, సైలెన్సర్ తీసేస్తారు, ప్యాంట్లు చింపుకుంటారు, చొక్కాలు చింపుకుంటారు, చొక్కాలు కంటే కదా ప్యాంట్లే, జీన్స్ అనేది చింపుకోవాలి వాళ్ళు, వాడు విరాట్ కోహ్లీ చింపుకున్నాడు, ఆ హీరో చింపుకున్నాడు, అక్షయ్ కుమార్ చింపుకున్నాడు, దానిలో షారూక్ ఖాన్ చింపుకున్నాడు, దీనిలో ఆమీర్ ఖాన్ చింపుకున్నాడు, దానిలో సైఫ్ అలీ ఖాన్ చింపుకున్నాడు, నేనెందుకు చింపుకోకూడదు అని చింపుకుంటారు, సరేనా? సో ఇట్లా చింపుకుని తిరుగుతారు డబ్బులుంటే। డబ్బులు లేకపోతే ఏముందండి, ఒక నుక్కడు, నుక్కడు అంటే ఒక వీధి చివర సందు దగ్గరికి వెళ్ళిపోయి బీడీలో ఏదో సిగరెట్లో తాగుతూ వెళ్ళే ఆడవాళ్ళని వెళ్ళిపోయే ఆడవాళ్ళని, ఆంటీ బాగున్నారా, లేకపోతే నా అంకుల్ బాగున్నారా, ఆంటీ బాగున్నారా, హలో ఏం చిలకమ్మ బాగున్నావా, ఏంటి సంగతి అని చెప్పి ఆడపిల్లలతో అట్ట మాట్లాడతారు ఆడవాళ్ళతో। ఆడవాళ్ళతో వయసు తారతమ్యం లేదండి, ఇట్లాంటి వాళ్ళకి అసలు వీళ్ళకి ఎలా పోతున్నదో, దేశం ఎలా వెళ్ళిపోతున్నదో ఏంటో అసలు వీళ్ళకి। ఇంకోటి ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు మీద కూడా వాళ్ళకి భయం లేదు, అరే ఏమవుతున్నది, నా భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా భయం లేదు, ఎందుకంటే తల్లిదండ్రులు మూలంగానే, తండ్రి శుభ్రంగా ఉంటే, తండ్రి ఒక కన్ను వేసుకుని పిల్లల మీద ఉంటే ఎప్పుడు కూడా పిల్లలు చెడిపోరండి, తండ్రి సరిగా లేకపోతేనే చెబుతుంది, అందులో చదువు లేని ఆ దళిత జాతులు లేకపోతే ఆ పేద జాతుల్లో పేద బడుగు బలహీన వర్గాల్లో కనుక పిల్లలు ఉంటే ఇంకా చెప్పడానికి కష్టం అన్నమాట, వాళ్ళకి ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉండదు, వాళ్ళ మంచి చెడ్డ చూసి కూర్చోబెట్టి తల్లి ఆదరించి మాట్లాడదు, తల్లి మీద అసలు వీళ్ళకి విలువ ఉండదు। ఎందుకు విలువ ఉండదంటే ఆ తల్లి ప్రవర్తన కూడా అట్లాగే ఉంటుంది, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం అవన్నీ చూసి ఉంటారన్నమాట ఈ కుర్రాళ్ళు, అందుకని
ఒక పర్టికులర్ మన పతివ్రతం మన పతివ్రత్యం ప్రదే దేశము మన పుణ్యభూమి మన కర్మభూమి మన పిండాకుడు భూమి అని అంటాం తప్ప అసలు ఇవన్నీ కూడాను అసలు లెక్కలోకి రావన్నమాట అసలు ఎప్పుడు కూడా ఎవరికి కూడాను ఈ వీళ్ళ పెంపకం లోపం మూలంగా ఇలాంటివి జరుగుతున్నాయి ఆ పిల్లల్ని సరిచేయటం కాదు ముందు తల్లిదండ్రులకి కౌన్సిల్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి అదన్నమాట నేను చెప్పేది సో ఇదన్నమాట ఇంతవరకు ఆపేస్తాను ఇంకా వేరే టాపిక్కి వెళ్ళిపోదాము సో నా ఛానల్ని చూస్తూ ఉండండి తప్పకుండా నాతోనే ఉంటూ ఉండండి నాతోనే ప్రయాణం చేయండి నా ప్రయాణంలో మీరు కూడా ఒక భాగంగా ఉండండి బై అండి లవ్ యూ ఆల్